ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు పాలు నీళ్ళు. మనొక దేశంలో రాజు మంచి పరిపాలన అందిస్తూ ఉంటాడు. ప్రజలందరూ శాంతి సమాధానాలతో విలసిల్లుతూ ఉన్నారు. రాజుగారికి పెళ్ళికెదిగిన ఒక యువరాజు ఉన్నాడు. రాజుగారు తన కుమారునికి వివాహం నిశ్చయించాడు. యువరాజు పెళ్లి వారం రోజుల్లోనే జరగాలి కనుక రాజుగారు దేశ ప్రజలందరికీ యువరాజు వివాహం విషయం చాటింపు ద్వారా ప్రజలందరికీ ఘనంగా తెలియపరిచి దేశ ప్రజలందరూ యువరాజు గారి వివాహానికి భోజనానికి రమ్మని తగిన మర్యాదలతో దేశ ప్రజలని ఆహ్వానించారు. మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. అదేమనగా పెళ్లి రోజు భోజనానికి పాలు కావాలి కనుక రాజ్యంలో పాడి పశువులున్న వారందరూ యువరాజుగారి వివాహానికి పాలు రంబులలో పోసి తగిన పారితోషికం పొందవలసిందిగా ప్రజలందరికీ వీధి వీధిలో రచ్చబండ దగ్గర చాటింపు బటుల ద్వారా చేయించారు రాజుగారు. అయితే ఏమి జరిగిందో చూడండి. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు పెళ్లి భోజనాలు తయారు చేస్తున్నారు. చురుగ్గా పనులలో వారు మునిగి ఉన్నారు. రాజుగారి ఉద్యోగులు, మంత్రులు అయితే పాల కొరకు 500 రమ్ములు పాటు చేశారు. ఆ రమ్ములకు పాలు పోయుటకు ఒక గరాట ఏర్పాటు చేశారు. ఆ గరాటలో నుండి పాలు పోసి పాలకు రావాల్సిన నగదు తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ప్రజలు కానీ, రాజ ఉద్యోగులు కానీ, మంత్రులు కానీ, సైన్యాధిపతులు కానీ, భటులు కానీ పాలు మొదట రాజుగారి మంత్రి గారు పాలు పోయాలి. అయితే మంత్రి గారు ఏమనుకున్నారంటే, నా క్రింది ఉద్యోగులు పాలు పోస్తారు కదా, నేను నీళ్లు పోస్తే ఆ పాలలో కలిసిపోతాయి అనుకొని మంత్రి గారు నీళ్లు గరాట ద్వారా పోశారు. తరువాత సైన్యాధిపతి గారు పాలు పోయాలి. ఆ సైన్యాధిపతి గారు ఏమనుకున్నారంటే, మంత్రి గారు రాజ ఉద్యోగులు పాలు పోస్తారు కదా, నేను నీళ్లు పోస్తే వాటిలో కలిసిపోతాయి అనుకొని నీళ్లు గరాట ద్వారా ఆ రమ్ములోనికి పోస్తాడు. తర్వాత రాజభటులు, మంత్రి గారు, సైన్యాధిపతులు పాలు పోసారు కదా, నేను నీళ్లు పోసి నగదు పొందుతాను అనుకొని నీళ్లు పోసి నగదు పొందాడు. తరువాత శాస్త్రులు, న్యాయాధిపతులు, తదితర పెద్దలందరూ పాలు పోస్తారు కదా అని, మనం నీళ్లు పోస్తే పాలల్లో నీళ్లు కలిసిపోతాయి అనుకొని అందరూ నీళ్లు పోసి నగదు పొందారు. ఇక ప్రజలు ఎవరికి వారు ఇలా అనుకున్నారు, అందరూ పాలు పోస్తారు, మనం నీళ్లు పోస్తే పాలల్లో కలిసిపోయి పాలు కనపడతాయి, నీళ్లు కనపడవు కదా అని అందరూ నీళ్లు పోసి నగదు పొందుతారు. ఇక భోజనాల టైం అవుతుంది. కొన్ని పాలు కాగపెట్టి వెన్న తీసి పెరుగు చెయ్యాలి కదా అని ఒకరోజు ముందుగానే పాలు పోయటం జరిగింది. కొన్ని పాలు తీసి కాగపెట్టడానికి పీపాలో నుంచి పాలు చూస్తే పాలు లేవు, ఒక్క చుక్క కూడా పాలు లేవు, అన్ని నీళ్ళే ఉన్నాయి. రాజమంత్రులు, సైన్యాధిపతులు ఆ నీళ్లను చూసి వణికిపోయారు. రాజుగారికి ఈ విషయం ఎలా చెప్పాలి అని మంత్రులు, సైన్యాధిపతులు మదనపడ్డారు. రాజుగారికి ఈ విషయం అనగా పాలు ఎవరు పోయలేదు, అందరూ నీళ్లే పోశారు, నగదు తీసుకుపోయారు అని చెప్పారు. రాజుగారు ఈ విషయం విని ఆశ్చర్యపోయి వచ్చి పాలు పరిశీలించాడు. అన్నీ నీళ్లే ఉన్నాయి, నిజం చెప్పండి, ఎందుకు ఇలా చేశారు, లేకుంటే అందరినీ ఉరి తీస్తానని గద్దించాడు రాజు. మంత్రి గారు ఇలా చెప్పాడు, రాజుగారు నన్ను క్షమించండి, అందరూ పాలు పోస్తారు అని మొదట నేనే నీళ్లు పోశాను, అందరూ నాలాగే అనుకొని అందరూ పాలు పోయకుండా నీళ్లే పోశారు
అని మంత్రి రాజుగారితో చెప్తాడు. ఇప్పుడు రాజు వారందరికీ కఠిన శిక్ష విధిస్తాడు. ఇది ఫ్రెండ్స్ కథ. దీనికి నీతి ఏంటంటే, తాయి కన్నా బరువైనది దురాశ. దురాశకు పోయి అందరూ పాలకు బదులు నీళ్లు పోశారు. ఓకేనా ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.